ఈరోజు మే 30 ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 2 సంవత్సరాలు పూర్తైనటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 2014 లోనే ఈ రాష్ట్రానికి అధికారాన్ని అప్పచెప్పినట్లయితే బాగుండేదని చెప్పి ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత జన కోరుకుని తప్పు చేశాం అని చెప్పి భావిస్తున్నారు చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాలు అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరలాగా రాజధాని పేరుతో అధికారాన్ని అతని సొంత మనుషులకి వ్యవస్థలకి దోచిపెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు 2014 లో చంద్రబాబుకి అధికారాన్ని ఇచ్చి తప్పు చేశావు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి బీసీలు కానివ్వండి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి చంద్రబాబు నాయుడికి ఆ రోజు అధికారం ఇవ్వకుండా 2014 లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్లయితే బాగుండేది ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకు మతాలకు తేడా లేకుండా పార్టీలకు తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 14 లోనే అధికారం ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండేదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు 131,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక కుటుంబాలకు 131,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదని తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ఎక్కడ కూడా మనం చూసున్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి దానికి ప్రభుత్వమే పూర్తిగా బిల్లు చెల్లిస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు కూడా అనుసంధానం చేసి కరోనా రోగులకు వైద్యం చేయనటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కరోనా ద్వారా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారు 108లు కానివ్వండి 104లు కానివ్వండి
రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్ లోనో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కలిపి 13 14 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వం తరపున ఈ రోజు 7500 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలకు టెండర్ల పిలిచి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే 75 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే ఆరోగ్య వైద్యానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు. ఈ 2 సంవత్సరాల్లోనే మరి 16 మెడికల్ కాలేజీలకు టెండర్ల పిలిచి శంకుస్థాపన చేయటం అంటే వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలనే మన కళ్ళు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఎన్ని అంబులెన్సులు ఉన్నాయో తెలియదు. ఒక ఈ రాష్ట్రంలోనే 108లు కానివ్వండి 104లు కానివ్వండి ప్రతి గ్రామానికి వెళ్ళి దీర్ఘకాలిక జబ్బులకి ప్రతి నెల కూడా పేదవారికి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే 10-15 నిమిషాల్లో మరి అంబులెన్స్ వెళ్ళి హాస్పిటల్కి చేర్చేటువంటి కార్యక్రమాన్ని కానివ్వండి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల ద్వారా కానివ్వండి లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేనిఫెస్టో అంటే గతంలో చూసాం ఎన్నికల్లో గెలవటానికి అది ఒక తప్పుడు పత్రంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికలవగానే దాన్ని ఎక్కడ కూడా కనపడకుండా చేసి ప్రజల్లో మేనిఫెస్టో అంటే ఒక దొంగ బుక్ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా మారుస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో 95% పైన హామీలను నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్గా మరి తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కులం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల ఏ పార్టీకి పనిచేశారని చోట్ల రాజకీయాల చోట్ల ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశం తప్పించి నాకు ఓటేశాడా ఓటేయలేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి కూడా నాకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలే కాదు ఇటువంటి సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం కోరుకుంటుంటే ఇక చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ పట్టుకుని మహానాడు అని చెప్పి వచ్చి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఎన్టీ రామారావు మహానుభావుడు పుట్టినరోజు ఆయన పుట్టినరోజుకి జనరల్గా చనిపోయినప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఫస్ట్ తీర్మానం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ఆ భారతరత్న ఇచ్చే ఇవ్వటానికి సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వాలు ఆపిన గాడిదేవుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉండగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి
ఎన్టీఆర్ఆర్ కుటుంబ సభ్యులు లక్ష్మీ భారత్ గారు కావచ్చు ఎన్టీఆర్ఆర్ పిల్లలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగ తీర్మానాలు కావచ్చు ఎన్టీఆర్ఆర్ కి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వస్తే ఆ రోజు ఆపినటువంటి దుర్మార్గుడు ఆ రోజు ఆపినటువంటి అడ్డగాడి ఎవడు చంద్రబాబు నాయుడు కాదు ఎన్టీఆర్ఆర్ కి భారత రత్న ఇస్తే లక్ష్మీ పార్వతి చేతుల మీదగా ఆ భారత రత్న వస్తుందని చెప్పి ఎన్టీఆర్ఆర్ కి భారత రత్న రాకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇంకా సిగ్గు శరణం లేకుండా ప్రజలే ఏమను అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి మహానాడికి ఆయన పుట్టిన రోజుకి ఆయన చనిపోయిన రోజుకి ఆయన సమాధి దగ్గరికి వెళ్లి సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోచుకున్నటువంటి దొంగలో ఆయన పదవిని కొట్టేసినటువంటి వెదవలో ఈ లుచ్చగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్లి ఆయన ఆశయాలను నెరవేరుస్తాం ఆయనకి భారత రత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకు సిగ్గు శరణం లేదు ఈ రోజు ఎన్టీఆర్ఆర్కి ద్రోహం చేశారు ఈ ద్రోహులందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు జగన్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అనుభవం లేదు కాబట్టి గుంటనక్క చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ పనికిమాలినటువంటి పని లేనటువంటి సన్నాసులు 10 మంది ఊహల్లో బతుకుతున్నారు వేరే రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని చూసి వార్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద జూమ్ యాప్ ఒకటి పెట్టుకొని పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గొక్కుతున్నారు ఈ పొప్పునాయుడు లోకేష్ గారు అంటాడు నీ బాబే ఏం చేయలేకపోయాడు మమ్మల్ని నువ్వేం చేస్తావు జగన్ రెడ్డి అని అరే పిచ్చ సన్నాసి పొప్పు నీకు బుర్ర పెరిగి సావల బాడీ అయితే దున్నపోతులాగా పెరిగా రాజశేఖర్ రెడ్డి గారు నీ అయ్యా తుప్పునాయుడు గారిని 2004 2009 ఎన్నికల్లో రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడిచాడు నీ అయ్య తుప్పునాయుడిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు నీ అయ్య తుప్పునాయుడిని తుప్పు తుప్పుగా తుక్కు తుక్కుగా ఓడిచినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు నీ కళ్ళు కనబడట్లేదా నీ దొన్నపోతు శరీరానికి అర్థం కావట్లా మళ్ళీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2019 జరిగినటువంటి ఎన్నికల్లో నీ బాబుని జూమ్ యాప్కు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి పక్క రాష్ట్రానికి పరిమితం చేశాడు కళ్ళు కనబడట్లేదురా పొప్పునాయుడు ఈ రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ఓడిస్తే నీ అయ్యని 2019-24 రెండు సార్లు నీ అయ్యని 4 సార్లు నీ ఆధ్వర్యంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే తుప్పునాయుడు పొప్పునాయుడు ఆధ్వర్యంలో నిన్నొక 4 సార్లు కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది సిగ్గు శరణం లేనటువంటి వెదవి నువ్వు నీకు నాలెడ్జ్ లేదు నువ్వు ఒక పెద్ద జోకర్గా అడివి నిన్ను మంగళగిరిలో చెత్త చెత్తగా ఓడిస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఎన్టీఆర్ఆర్ పనిచేశాడని చెబుతున్నావు నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు దొడ్డిదారిన 3 మంత్రి పదవుల్ని ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు నీ తాత ముఖ్యమంత్రి నీ తండ్రి ముఖ్యమంత్రి నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి 3 శాఖలకి 3 సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకని ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీయగలరు నిన్ను నిన్ను నీ బాబుని బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా
మమ్ముల్ని ఏం పీకలేదు, రాజశేఖర్ రెడ్డి గారు ఏం పీకలేదు, నన్ను ఏమీ పీకలేదు, మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పంజేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పున అడిగాడు పప్పున అడిగాడు ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు శరమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నా కాబట్టి ప్రజలు నాతో ఉంటారన్నటువంటి నమ్మకం నాకుందని చెప్పి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అధికారంలో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2019లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా అధిక మెజార్టీతో పోలింగ్ పర్సంటేజ్ తక్కువైనా కరోనా ఎఫెక్ట్ వలన పోలింగ్కి ప్రజలు దూరంగా ఉన్నా కూడా పర్సంటేజ్ తగ్గినా కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచారంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నీకు మళ్ళీ 4 డబ్బా ఛానల్స్ను 4 పేపర్లను అడ్డం పెట్టుకుని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసి వంచించి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకుని ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే మరి పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి శాసనసభ్యుల్ని కొనుక్కొని యనమదల రామకృష్ణ లాంటి వెధవల్ని పెట్టుకుని స్పీకర్లకు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పేపర్లని టీవీలని మేనేజ్ చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఈ డబ్బా ఛానల్ యాజమాన్యం కోసం, ఈ బోకు పేపర్ల టీవీల యాజమాన్యం కోసం, వాళ్ళ దయా దాక్షిణ్యాల కోసం వాళ్ళకు ఊడిగం చేస్తా, బ్రోకర్ పనులు చేస్తా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్గా వాళ్ళ యొక్క సంఘ నాయకునటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసినటువంటి అధ్యాయం. ఈ రాష్ట్రంలో కరోనా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలని పంచుకుంటూ వాళ్ళకి ఏమాత్రం సేవ చేయటంలో అలక్ష్యాన్ని చూపించకుండా మేమందరం కూడా పనిచేస్తా అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రాజకీయాలే లబ్ధిగా రాజకీయాల కోసమే జూమ్ యాప్ ఒకటి సృష్టించి దాని ద్వారా ప్రభుత్వం మీద పక్క రాష్ట్రంలోనే విమర్శలు చేయడానికి తప్పించి ఇక్కడ ప్రజల మధ్యకు వచ్చి ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ప్రజలు గుర్తించాలని చెప్పి ఇతన్ని ఎంత అణగతొక్కినా కూడా మరి ఈ రాష్ట్రాన్ని వేధించాలని చెప్పి పీడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుడిని, ఈ చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకైనటువంటి పప్పు నాయుడు గారిని తుప్పు నాయుడు గారిని ఇద్దరిని కూడా
ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయాలని చెప్పి ఈ దొంగ మాటల్ని పట్టించుకోవద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటూ మరి పిల్లలకి చదువుల్లో గాని ఉండి ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఇళ్ళు కాని ఉండి మరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పి మీరందరూ కూడా భావిస్తున్నారు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి ఆయన ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఇంకా 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 బలంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రజలకి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గంటకో మాట పోటకో మాట అవసరం ఉంటే ఒక రకంగా అవసరం లేకుండా ఒక రకంగా మాట్లాడడం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు మనందరం కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అరాచకాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ముని లూటీ చేసినటువంటి లుచ్చాగాళ్ళని వదిలేటువంటి ప్రసక్తి ఉండదు అది చంద్రబాబు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు కార్జోర్ నాయుడు ఆడి తాత లవంగం నాయుడు కిస్మిస్ నాయుడు కావచ్చు ఎవడైనా కావచ్చు మేము పార్టీ ప్రభుత్వం ఎవడైతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారో చంద్రబాబు నాయుడిని చూసుకొని ఎవరైతే విర్రవీగి తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీదే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి తీసుకుంటుంది కానీ ఎవడ పడితే ఆడి మీద రాజకీయంగా మాకేం తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థే కాదు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ప్రత్యర్థే కాదు మీరు గతంలో చూసినట్లయితే ఒక పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కాలేడు రాసుకో రాసుకో ఇది శాసనం అని చెప్పాడు ఏమైంది అసెంబ్లీ సాక్షిగా చాలామంది అవహేళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పగటి కాలంలో కంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పి ఒక వ్యక్తిలో కొన్ని పార్టీలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగినటువంటి శక్తి ఉండదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం దేవుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండగా ఈ చిన్న చిన్న ఈ మిడతలు ఈ పనికి మాలినటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు చంద్రబాబు నాయుడికి లోకేష్కి జీవితకాలం టైం ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరిద్దరూ బతికొండగా దించలేరు చంద్రబాబు నాయుడు లోకేష్ పొప్పుగాడు తుప్పుగాడు ఏంటంటే ఈ పార్టీలు అందరూ పోతున్నారు ఆ పార్టీని కాపాడుకోవాలంటే ప్రతి ఎన్నికల ముందు మేమే అధికారంలోకి వచ్చేస్తాం మీరందరం మాతోనే ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీలు ఎవడన్నా అమాయకులు ఉంటే వాళ్ళని మభ్యపెడతానికి సొల్లు కబుర్లు తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు లోకేష్ పొప్పు నాయుడు అయితే ముఖ్యమంత్రి సంగతి పక్కన పెట్టండి శాసనసభ్యులు కూడా అవడు ఎమ్మెల్యే గాడ గెలవలేనటువంటి వెధవ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానంటే ఎవడన్నా వింటాడా ఆ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవడు ఇంటి రామారావు బొమ్మ పెట్టుకుని ఆ భజన చేసుకుంటా ఇంటి రామారావు మీద అభిమానంతో తలకాయ లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎందుకంటే ఎన్టీ రామారావు అభిమానులు అని చెబుతారు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన వెధవెవడో ఆయనకు వెన్నుపోటు పోడిసిన సన్నాసి ఎవడో ఆయన పార్టీని లాక్కుని లుచ్చాగాడు ఎవడో వీడే కదా చంద్రబాబు నాయుడు వీడికి భజన కొట్టుకుంటూ తిరుగుతారు ఏంట్రా బాబు మీరంటే మేము ఎన్టీ రామారావు అభిమానులు అని చెబుతారు అటువంటి బుర్ర తక్కువ పనికి మాలిన వాళ్ళకి ఈ పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూర్చొని మేము అధికారంలోకి వస్తాం తర్వాత మేము వేదెత్తాం జగన్మోహన్ రెడ్డి గారిని చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు ఈ పొప్పుగాడు తుప్పుగాడు ఇటువంటి సోనియా గాంధీలు
ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక ఇక్కడ దుకాణం సర్దుకొని డిపాజిట్లు పోగొట్టుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారికి వేదరొచ్చిన వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం జగన్ మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలని చెప్పి చూసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో అలో లక్షణ అంటూ అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జీవచ్చవాల్లాగా బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి జగన్ మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలనుకుని చూసేటువంటి ఈ తుప్పునాయుడు వేడికి పొప్పునాయుడికి కూడా ఇదే గతి పడుతుంది ఇటువంటి పరిస్థితుల్ని వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఏం బతుకండి అది ఒక జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని సోంబేరి రెడ్డి ఒకడు ఉన్నాడు నెల్లూరు జిల్లాలో ఆ వరల రామయ్య ఎవడన్నా పనికి మాలినాడు ఎప్పుడన్నా వార్డు మెంబర్ కాడ గెలిచాడా ఆ యనమాల రామకృష్ణుడు తీసేసిన తహసీల్దారు 20 సంవత్సరాల నుంచి అక్కడ డిపార్ట్మెంట్ కూడా రావట్లే కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి వేదవాళ్ళని అందరినీ పెట్టుకుని ఓ టీవీ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని చర్చించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడు బీజేపీతో మేము అంశాల వారి మద్దతు ఇస్తామంటే బీజేపీ అగ్ర నాయకులు కాంచి గల్లీ నాయకుల వరకు నమస్కారం పెట్టి ఎర్ర బాబు నేను మద్దతు వద్దు నువ్వు వద్దు నీ అంత నీచుడు వెన్నుపోటు దారుడు ఎవడో లేడు అని చెప్పినా కూడా తిట్టినా కూడా సిగ్గు లేకుండా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజల ఆగ్రహానికి గురై ఆ దేవుడు ఆగ్రహానికి గురై ఈరోజు దిక్కులేనటువంటి బతుకు బతుకుతున్నటువంటి ఈ దిక్కులేని వాళ్ళ దగ్గర మేమేం చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుని రమ్మనండి గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే చెప్పాడు ఈ తుప్పునాయుడు మహాకూటమి అని చెప్పి పెట్టాడు ఏం జరిగింది సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ టీడీపీ కలిసి రాజశేఖర రెడ్డి గారి మీదకి వచ్చినాయి తునాతునకలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఆయన కూటమిని మొన్న 2018లో కేసీఆర్ మీదకి వెళ్ళాడు కలిసి వచ్చేటువంటి పార్టీలన్నిటినీ కలుపుకుని వెళ్తానని చెప్పి సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి సంకనాకి రాహుల్ గాంధీ సూట్ కేసులు మోసి ఈ వెధవ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కూడా కలిశాడు కలిసి వెళ్ళి తెలంగాణలో ఒత్తి పెట్టుకుంటే ఏమైంది చంద్రబాబు నాయుడుకి ఒకటికే కాదు మాడు పగల కొట్టింది చంద్రబాబును కలుపుకున్నటువంటి కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి అందరికి కలిపి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు మీరు సన్నాసులు రా అధికారం కోసం ఎన్ని అడ్డదారులను తొక్కుతారని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు మాడు పగలు కొడతాకి సిద్ధంగా ఉన్నారు కలిసి వస్తే కనుక చంద్రబాబుతో పాటు ప్రజల యొక్క చేత్కారానికి మిగిలిన పార్టీలు కూడా గురవుతాయి చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో ఆ గతి మిగిలిన పార్టీలకు కూడా పడతాయి ఆ సంగతే బీజేపీకి అందరికన్నా బాగా తెలుసు కాబట్టే మీరు రాండంటే అరే బాబు నీతో మాకెందుకు నిన్ను జనం చీకొట్టి చేత్కరించారు నీతో పాటు వెళ్తే మాకు కూడా పనిష్మెంట్ ఇస్తారని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబును నమ్మి ఎవడన్నా పనికి మాలిన పార్టీలు కనీసం డిపార్ట్మెంట్ రాని పార్టీలు ఎవడన్నా ఒకడో ఇద్దరు ముగ్గురో వెళ్తారేమో కానీ అన్నం తినేవాడు ఎవడో చంద్రబాబుతో కలవడు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మడు రామోజీ గారు నమ్ముతాడు రాధాకృష్ణ గారిని నమ్ముతాడు ఇప్పుడు కొత్తగా బిఆర్ నాయుడు గారిని నమ్ముతున్నాడు వాళ్ళు ఏం చెప్తే చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు దించేసి వాళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి పగటగల్లకి అంటున్నారు వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ అది ఒక పక్కన ఒక కుర్రవాడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కులాలని మతాలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని
ప్రతి వ్యక్తికి అందాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బడుగు వర్గాల్లో కానీ బలహీన వర్గాల్లో కానీ మహిళల్లో కానీ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ పైకి తీసుకురావాలని చెప్పి కార్పొరేషన్లు కానివ్వండి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి మొన్న 74 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లో కానివ్వండి ఓసీలు విజయవాడ ఓసీ అయ్యింది మేయర్ అయినా కూడా ఒక బీసీని మేయర్గా తీసుకొచ్చారు అదేవిధంగా మచిలీపట్నం కార్పొరేషన్ మా జిల్లాలో ఓసీ అయ్యింది అక్కడ కూడా ఒక బీసీ మహిళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అట్టడుగున ఉన్నటువంటి బీసీల్ని ఎస్ఎల్ని ఎస్టీల్ని మైనారిటీల్ని పైకి తీసుకురావాలి రాజకీయంగా సామాజికంగా అని చెప్పి మరి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఇచ్చేటువంటి పదవుల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా కులాలు మతాలు చూడకుండా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఎస్సీల్లో విడగొట్టాడు వర్గీకరణ అని చెప్పి ఈరోజు ఏం చెబుతున్నాడు నిన్న నేను చూసా మనతో పాటు మాది కమ్యూనిటీ మనతోనే ఉంది మాలని ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అంటాడు బీసీలు మనతోనే ఉన్నారు ఓసీల్లో కొంతమందిని ఎస్టీల్లోనూ కొంతమందిని బీసీల్లోనూ ఇంకా ఏదన్నా ఏంటన్నా చేరుద్దాం అంటే అమాయకంగా ఉన్నటువంటి కులాలు ఏమైనా ఉంటే అవి కూడా మనతో కలిసి పనిచేస్తాయి మన తీర్మానం పెడితే జనం ఏమైనా అనుకుంటారు మిగిలిన వాళ్ళు కాబట్టి ఇటువంటి తీర్మానాలు పెట్టొద్దు దొడ్డిదారిన దొంగదనంగా చేద్దామని చెప్పేటువంటి వెదవ మాటలు కూడా మనం చూసాం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి కులాలని మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి ఎవరు భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు దొక్కడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 2024లో మళ్ళీ తుప్పునాయుడికి పొప్పునాయుడికి మూతి మొహం పగిలిపోయేటట్టు తీర్పిస్తారు వెయిట్ చేద్దాం